కెమెరా ఆన్ చేసుకోండి, లైట్లు ఆన్ చేసుకోండి, సెల్ ఫోన్ ఫ్లైట్ మోడ్లో పెట్టుకోండి, ఈలలు వేసుకోండి, గోళలు చేయండి, జుట్టు తూకోండి, మొదలెట్టదామా ప్రోగ్రాము? ఉండేవాళ్ళైనా కాస్త గోళ చేయండి గట్టిగా. అది ఎందుకు అంటే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అండ్ ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ మొట్టమొదటిసారిగా ఇద్దరూ కలిసి, దీని విషయం ఏంటో నేను తర్వాత కనుక్కుంటాను, దిల్రాజ్ గారు అండ్ క్రిష్ జాగర్లమూడి గారు ఇద్దరు సంయుక్తంగా మనకు అందిస్తున్నటువంటి సినిమా రుహానీ హాయ్ అండ్ విద్యాసాగర్ గారి డైరెక్షన్లో వస్తున్నటువంటి సినిమా. విద్యాసాగర్ గారు హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. శక్తికాంత్ కార్తిక్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో వస్తున్నటువంటి ఈ చిత్రము, రామ్ గారి సినిమాటోగ్రఫీలో మనం చూడబోతున్న చిత్రం, ఏరి అవసరాల శ్రీనివాస్ గారు వస్తారు వస్తారు. అండ్ రుహాని శర్మ హీరో హీరోయిన్, హీరో హీరోయిన్లేనా వీళ్ళిద్దరు, వీళ్ళిద్దరి మధ్యలో రొమాంటిక్ స్టోరీ ఉందో లేదో నాకు తెలియదు. సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను కూడా మీకు డీటెయిల్గా చెప్పగలుగుతాను. మొత్తానికి ఇంతమంది కాస్ట్ అండ్ క్రూతో, బ్రహ్మాండమైనటువంటి టెక్నీషియన్స్తో, అద్భుతమైన యాక్టర్స్తో మనం ముందుకొచ్చేస్తున్న సినిమా 101 జిల్లాల అందగాడు చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ని ఇక్కడ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులు, అలాగే TV9 అండ్ NTVలో చూస్తున్నటువంటి ప్రేక్షకులకి స్వాగతం, సుమస్వాగతం. ఫర్ ద ఫస్ట్ టైం నేను యాంకరింగ్ మాత్రమే కాకుండా నేను పార్లర్ ఓపెన్ చేస్తున్నాను. అద్భుతం, అమోఘం, అసలు చరిత్రలో మొట్టమొదటిసారి సుమగారు మీరు టూ మచ్ అండి. థ్యాంక్ యూ. టీవీలో సుమగారు, సినిమాల్లో సుమగారు, యూట్యూబ్లో సుమగారు, షార్ట్ వీడియోస్లో సుమగారు, ఆఖరికి ప్రీలీజ్ ఫంక్షన్స్లో సుమగారు, ఇవన్నీ ఉన్నా ఇవి చాలక తిడుతున్నావా పొగుడుతున్నావా నన్ను తిడుతున్నావా పొగుడుతున్నావా ఏం పెట్టకూడదా పార్లరు? ఇన్నున్నాయి చాలదా, ఇంకెన్ని కావాలి మీకు? చాలే. హేమంత్ ఇట్రా, సోషల్ డిస్టెన్స్, దూరంగానే ఉండు. చూడు, నేను యాంకర్ అయితే, నేను హోస్ట్ అయితే నువ్వేమవుతావు? కో హోస్ట్. సో నేను ఓనర్ అయితే నువ్వేమవుతావు? కోనర్. యా. సో విషయం ఏంటంటే మన పార్లరు నేను మాత్రమే కాదు, నువ్వు కూడా కో ఓనర్ గా రన్ చేయాలి. కుమ్మేస్తా మీరు చూడండి, గల్ల పెట్టింది నేనే కూర్చుంటా. ఎక్కడ? గల్లపెట్టి దగ్గర. గల్లంత చేస్తావులే కానీ అక్కడ మాత్రం నువ్వు కూర్చోకు. కస్టమర్స్ ఎవరెవరు వస్తున్నారు, అలాగే సెలబ్రిటీస్ ఎవరు వస్తున్నారు అక్కడ కూర్చో. ఒక్క నిమిషం అండి, మీకు మైక్ తెస్తాను నేను. ఓ మైక్ ఇస్తారా? హలో హలో హలో, ఏం సార్ శ్రీనివాస్ గారు ఇట్టొచ్చారు, మీకు కాఫీ ఏమైనా కావాలా? జస్ట్ హెయిర్ కట్. కట్ సార్ కట్టా కౌంటా? కట్టండి, తగ్గించేసేయండి అంటున్నా. తగ్గించడానికి ఏమి సార్, తీసేచ్చుగా. అలా చూస్తారు సార్, మీరు పెద్ద సీక్రెట్ అనుకుంటున్నారేమో, అందరికీ తెలిసిపోయింది. మీరు జస్ట్ కవర్ చేశారు అంతేగా, అందరికి తెలిసిపోయింది సార్, కంగారు పడకండి. ఇంకా దేని గురించి మాట్లాడుతున్నావు? ఇది ఏం చేస్తున్నావు నువ్వు అసలు? అంటే నేను అటు వెళ్ళానో లేదు పార్లర్ నీది అనుకుంటున్నావా? స్టూపిడ్ ఫెలో, గో దట్ సైడ్, యు ఆర్ జస్ట్ ద కో ఓనర్, ఐ యామ్ ద ఓనర్ అండి. మీకు ఏం కావాలి? హెయిర్ కట్ కావాలి. ఇదిగో 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 ఇదిగో, నువ్వు ఈయనకి హెయిర్ కట్ కాదు కౌంటింగ్ చేస్తున్నావు కదా అక్కడ ఎన్ని ఉన్నాయని. ఏమండి, మీరెంత దాచిపెట్టినా దాగేది కాదు, వీడియో చాలా వైరల్ అయింది అని చూడకండి. అబ్బా ఏం తెలియనట్టు చూడండి, ఒకసారి రండి మీరు కూడా, అయినా మీరు కూర్చున్నా నించున్నట్టే ఉంటుంది, రండి. స్క్రీన్ సగం కవర్ చేయగలరు మీరు? అందరికి హాయ్ అండి, మీ అందరికి ఒక విషయం చెప్పాలని వీడియో రికార్డ్ చేస్తున్నా. ఇండస్ట్రీలో అవసరాలు శ్రీనివాస్ అనే ఒక ఆర్టిస్ట్ కమ్ డైరెక్టర్ ఉన్నాడుగా, ఆ డైరెక్టర్ దగ్గర నేను 3 ఇయర్స్గా కో డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు ఆఫీస్కి వెళ్ళినప్పుడు నేను ఎలాంటి తప్పు చెప్పినా అందరి ముందు నిలబెట్టి తిట్టి ఆఫీస్ నుంచి బయట పంపించేశాడండి. ఒక్క రీజన్ కూడా లేదు, అసలు ఏం తప్పు చేసిన అడిగినా కూడా సరిగ్గా సమాధానం కూడా చెప్పాల. అండ్ నిజ స్వరూపం ఇప్పుడు చూపిస్తాను, దయచేసి అందరూ చూడండి, తెలుస్తుంది. ఏంటి ఫోటో షూట్ చేయించుకుంటున్నావా? ఎందుకు వచ్చావు? ఎందుకు వచ్చానా? అసలు నన్ను ఎందుకు తిట్టావు ఆఫీస్లో? నేనేం తప్పు చేశానండి? ఏం తప్పు, రీజన్ ఉండాలి కదా, 3 ఇయర్స్ డే అండ్ నైట్ కష్టపడుతున్నాను ఫోటో డైరెక్టర్గా. ఎందుకు వచ్చానా? ఇప్పుడు చూడండి, అందరు చూడండి, బయట కాదు యూట్యూబ్ లో ప్రతి చోట్ల, ఇన్స్టాగ్రామ్ లో అన్నిట్లో పెడేస్తాను, చూస్తాం చూడండి. ఏం ఆప ఎవరు? అయ్యో
ఇంత మొత్తం ప్రపంచం అంతా చూసిన తర్వాత మీరు ఇక్కడికి వచ్చి కట్టింగ్ అంటారేంటండి? నాకు కట్టింగ్ ఇవ్వడం కాకపోతే అంటే ఊరికే పంపించడం ఎందుకు? పొన్న నన్ను కట్టింగ్ చేయమంటారా కొంచెం? ఇది కూడా ఫేకే. అజ్జ బాబోయ్ మాస్క్ మీ మొహానికి మొలిచినట్టు ఉండిందండి బాబు. ఈ ఈ కాంట్రవర్సీ వెనకాల ఉన్న మా కో డైరెక్టర్ మహేష్ కర్ణోజ్ ఒకసారి క్లారిఫికేషన్ ఇవ్వాల్సిందిగా కోరుకుందాం అండి. ఏంటి ఆయన మీ కో డైరెక్టరా? ఓరి బడవా రండి. యాక్చువల్లీ వీడియో చూసిన వాళ్ళందరూ ఎందుకు నమ్మేశారని అడిగితే మీ నటన బాగానే ఉంది కానీ మీకన్నా బాగా నటించాడు ఆయన, ఆయన నటన వల్లే వీడియో నమ్మేమన్నారు. ఎందుకంటే ఇంకా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్నారు, యాక్టింగ్లోకి రాక. రండి నమస్కారం. ఈయనే ఆ ప్రాంక్ వీడియోని స్టార్ట్ చేసింది, తర్వాత చాలా ఫీల్ అయ్యాడంట ఈయన, అందరూ బయట కనిపించి తిట్టారంట ఆయన్ని. అంతేనా ఎక్స్పీరియన్స్? ఓ ఓకే, విన్నా విన్నట్టు నటిస్తున్నారే. ఓకే ఇదొక ప్రాంకా? అబ్బా మాకు తెలియదు మరి. ఇలా రండి, మా పార్లర్లో ఏమైనా ఇన్వెస్ట్మెంట్ పెడతారా? ఓకే సరే, మాట్లాడండి మాట్లాడండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఎందుకంత హట్టారు మహేష్ చెప్పండి బాబు. మైక్ని తెగ చూస్తున్నాడు ఆయన. ఇదేం హట్ అవ్వాల్సిన ఇదేం కాదండి. అందరికీ గుడ్ ఈవినింగ్. ఫస్ట్ మీడియా మిత్రులందరికి కూడా నా నమస్కారాలు, ఇక్కడ విచ్చేసిన పెద్దలకు కూడా నా నమస్కారాలు. ఒక డైరెక్టర్గా నేను సినిమా తీసి హిట్ కొడితే ఇంత ఫేమస్ అవుతానో లేదో నాకు తెలియదు కానీ, బట్ ఈ ఫ్రాంక్ వీడియోతో మాత్రం చాలా ఫేమస్ అయ్యాను. సో ఇలా స్టేజ్ మీద ఇద్దరం ఇలా నిల్చొని దీనికి క్లారిఫికేషన్ ఇవ్వడం అనేది సభాముఖంగా చాలా హ్యాపీగా ఉంది మా ఇద్దరికి కూడా. ఇది 100% ఫ్రాంక్ వీడియో. అండ్ ఆ ఫ్రాంక్ వీడియో అయితే ఎలా సక్సెస్ చేశారో, సో రేపు 3rd ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు అదేవిధంగా ప్రతి ఒక్క ఆడియన్ కూడా ఈ సినిమాను చూసి సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో చాలా కష్టపడ్డాం, ఈ కరోనా వల్ల చాలా రిస్కులు కూడా తీసుకున్నాం. సో మీ సక్సెస్తో మాకు చాలా ఎనర్జీ వస్తుంది. సో 3rd 101 జిల్లాల అందగాడు సినిమా మా అందగాడు ఖచ్చితంగా అందరూ చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి. సెలవు. శ్రీనివాస్ గారి దగ్గర తీసుకో మైక్. సార్ సార్ థ్యాంక్ యూ అండి, మీరు వచ్చారు బాగానే ఉంది. ఈ మైక్ తీసుకోండి సార్. అదే సార్ మనలో అన్నమాట, స్టేజ్ మీద నిలబడి మాట్లాడడం ఫస్ట్ టైం కదా, కొంచెం ఫియర్ ఉంది. కూర్చొని మాట్లాడండి పోనీ, ఏం పర్లేదు, కూర్చొని కూడా మాట్లాడచ్చు మేడం. ఓకే హేమంత్ నువ్వు ఏదో అడుగుతున్నావు అడుగు. సార్ యాక్చువల్లీ విషయం ఏంటంటే, మీరు స్టేజ్ వరకు వచ్చారు కదా, ఇంత ఫేమస్ అయిపోయారు, మీకోసం కూడా మాకు ఒక సపరేట్ ట్రీట్మెంట్ ఉంది సార్. నా పొలంలో మొలకలు వచ్చే హెయిర్ ట్రీట్మెంట్ సార్. ఇది కూడా చెప్పేస్తానండి, పొలంలో బాగా తగ్గినప్పుడు వస్తారులే, అందరిని అడుగుతావా ఏంటలా? అంటే పొటెన్షియల్ కస్టమర్లా కనిపిస్తాను సార్ మీకు. దాని గురించి చెప్పేస్తాను. ఈ వీడియో చేయకముందు నెత్తి మీద జుట్టు ఒత్తుగా ఉండేది, వన్స్ వైరల్ అయ్యాక ఇలా పల్సగైంది, ఇప్పుడు ఏం చేయాలో చేయండి ఇంకా. సార్ అద్భుతం, ఇది అయిపోయిన తర్వాత మనం కలుద్దాం. నా పొలంలో మొలకలు వచ్చాయంటూ అద్దంలో చూసుకున్న ప్రతిసారి మీరు గట్టి గట్టిగా అరుస్తుంటారు, అలాంటి ప్యాకేజ్ ఉంది సార్? వద్దులేండి ఆ ప్యాకేజ్. ఓకేనండి, కానీ మీరు ఆ ప్రాంక్ వీడియో గురించి మనం మాట్లాడటం కాదు, అసలు సాక్షాత్తు ఎవరు, త్రివిక్రమ్ గారు, గురువు గారు ఏమన్నారో తెలుసా? ఒకసారి మళ్ళీ చూపిస్తారా? ఆ రోజు ఆయన ఏమన్నారంటే, ఆయన శ్రీనివాస అవసరాలు గారు సార్, విగ్గు పెట్టుకొని వచ్చారు అందుకే మీరు గుర్తుపట్టలేదేమో. శ్రీనివాస అవసరాలు గారు ఆయన ఒక ఏదో ఆయన తాలూకు అసోసియేట్ డైరెక్టర్ గొడవ పడుతున్నట్టుగా ఒకటి తీశారు. అవును, నేను నిజంగా శ్రీనివాస్కి ఏంటి గొడవ ఏంటి అని చెప్పి హర్ట్ అయి చూసిన తర్వాత అది ప్రాంక్ అని తెలిసిన చాలా హర్ట్ అయిపోయింది. అప్పటి నుంచి నేను శ్రీనివాసతో మాట్లాడట్లేదు, ఆయనకి నాకు గొడవ అయింది. మీరు ప్రాంకులు చేసిన వాళ్ళతో మాట్లాడరన్నమాట. నేను చాలా బాధపడి చూశాను, ఇది చూస్తే ఇక్కడ చివరిలో ప్రాంక్ అని తెలుసు నాకు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అర్థమైందిగా, అది అలా చేశారు, ఆయన దృష్టికి కూడా వెళ్ళారనమాట. సభకు నమస్కారం అండి. జనరల్గా అలవాటు ఉండదు ఎడిటర్స్కి మాట్లాడడం, అక్కర్లేని తీసేయడమే కాకుండా కావాల్సింది పెట్టడం కూడా రిటర్న్లో ఎడిటింగ్లో చేసే చాలా ముఖ్యమైన పని. దానికి ఈ సినిమాలో చాలా స్కోప్ కనిపించింది. కరోనా వల్ల చాలామంది బాధపడ్డారు, దాంట్లో నేను కూడా ఒకడిని. కానీ మాకు ఈ సినిమా చేయడానికి చాలా సమయం ఇచ్చింది. సో
సంతృప్తి చెందిన చాలా కొద్ది సినిమాల్లో నాకు ఇదొకటండి. చూసిన వాళ్ళందరికీ కూడా ఇదే మాట మీరు పక్క వాళ్ళతో అన్న అనకపోయినా మీరు మనస్ఫూర్తిగా అనుకుంటారని నాకు చాలా నమ్మకం ఉంది. మన అవసరాల గారు ఈ సినిమా తర్వాత అవసరాల గారి నటనలో ఎంత వైవిధ్యం ఉందో అందరూ చూశారు. అవసరాల గారికి ఒక రెండు పదాలు జోడిస్తే ఆయన ఇప్పుడు నవరసాల యాక్టర్ అయిపోతారు. సినిమా తర్వాత ఆయన నటనలో ఎంత నిజాయితీ ఉందంటే తప్పకుండా హీ విల్ బి ఎ జెన్యున్ స్టార్ ఆఫ్టర్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ. ట్రీట్మెంట్కేనా? లేదండి, ట్రీట్మెంట్ కాదు, నేనే ట్రీట్మెంట్ ఇద్దామని వచ్చాను. ట్రీట్మెంట్ ఇద్దామని వచ్చారా? మాకన్నా ట్రీట్మెంట్ బాగా ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. అంటే మీ ట్రీట్మెంట్ ఒకవైపు, నా ట్రీట్మెంట్ పాటలతోటి చేద్దామని వచ్చానండి. ఒక్కసారి మాస్క్ తీస్తారా? ఏయ్ సినిమా గారు, ఇది మాకు తెలుసండి, ఈజీగా ఇన్వెస్ట్ చేస్తారు. మనకేంటి, తెలుగు ప్రేక్షకులందరికీ తెలుసు. మీరు ట్రీట్మెంట్ ఇస్తారంటే మీ పాటలతోనేనా? ఓకేనండి, ఇచ్చేద్దరు కానీ ట్రీట్మెంట్. కానీ ఒక్క నిమిషమే, ఈ జస్ట్ యాప్ ఉందే, ఇండియాస్ ఫస్ట్ ఫ్రాంచైజ్ బేస్డ్ గ్రాసరీ యాప్. బా, మీ సిన్సియారిటీ మరీ నచ్చింది నాకు. నేను స్పాన్సర్ గురించి చెప్తున్నాను ఒక్క నిమిషం. ఇందాక నవరసాల అవసరాల శ్రీనివాస్ గారు అన్నారు, నిజంగానే ఈ సినిమా చూసిన తర్వాత ఆయన అన్ని సినిమాల్లో అవసరం అయిపోతారు. ఆయన అంత చక్కగా చేశారు. నేను ఈ సినిమా చూశానండి. నేను ఇంటర్వెల్ ముందర కూడా నవ్వుకుంటూ బయటకు వచ్చి మళ్ళీ బ్యాక్ వెళ్ళేంత వరకు కూడా నవ్వు ఉండేటట్టు చేశారు. కంగ్రాచులేషన్స్ సార్, ఆల్ ది బెస్ట్. అండ్ దానికన్నా ముందర ఈ సినిమాలో నేను టైటిల్ సాంగ్ పాడడానికి నన్ను సెలెక్ట్ చేసుకున్న మా మ్యూజిక్ డైరెక్టర్ శక్తికాంత్ కార్తిక్ గారికి, అలాగే డైరెక్టర్ సాగర్ గారికి ఒక చిన్న విషయం అండి. ఇప్పుడు పాట మీరు వింటారు, ఆ పాటలో ఒక లైన్ ఉందండి, సూర్యనారాయణ సూర్యనారాయణ గొత్తి సూర్యనారాయణ. నేను పాడింది సూర్యనారాయణ అని పాడానండి, కానీ ఆయన విజయవాడ భాష, అటు ఆంధ్ర సైడ్ భాష, ఇటు ఈ ఈ స్టైల్లో ఉంటే రీసైలెంట్ అవ్వాలన్నారు. దానికోసం నాకు వన్ డే పట్టింది. సూర్యనారాయణ సూర్యనారాయణ అనమన్నారు, నాకు అది చాలా కష్టంగా అనిపించింది. అంటే లిరికల్లో కూడా అంత ప్రిఫరెన్స్ చేసి సాగర్ గారు చేశారు. హ్యాట్స్ ఆఫ్ సార్ సాగర్ గారు మీకు. నేను అన్ని వేరే వేరే పాటలు పాడాను. ది క్రెడిట్ 100% గోస్ టు మై మ్యూజిక్ డైరెక్టర్ శక్తికాంత్ కార్తిక్ గారు. లాక్డౌన్ టైంలో ముగ్గురం మూడు ప్లేసెస్లో, భాస్కర్ భట్ల గారు లిరిక్స్, ఆయన ఒక ప్లేస్లో, నేను ఒక ప్లేస్లో, మ్యూజిక్ డైరెక్టర్ ఒక ప్లేస్, చెన్నై హైదరాబాదు, నేనేమో వైజాగ్లో ఉన్నా, ముగ్గురం రికార్డ్ చేశాము. థ్యాంక్ యూ వెరీ మచ్. డైరెక్టర్ గారేమో ఒక ప్లేస్లో. సో నైస్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్. రుహాని, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో లైక్ ఓన్లీ లైక్ ఇట్స్ అ వండర్ఫుల్ టీమ్. విద్యాసాగర్ సార్, ఐ థింక్ యూ మేడ్ అ గ్రేట్ ఫిల్మ్. సో ఆల్ కుడోస్ టు యూ. శ్రీనివాస్ సార్, రాజీవ్ రెడ్డి గారు, దిల్రాజు గారు, ఆల్ ద టీమ్. ఐ థింక్ పీపుల్ హూ ఆర్ బీన్ బాడీ షేమ్డ్ ఫార్ సమ్ టైమ్ హూ వాచ్ దిస్ ఫిలిం విల్ రియలీ ఫీల్ ఒక పాజిటివ్నెస్. ఐ థింక్ దట్స్ ద ఫిలిమ్స్ విక్టరీ. అండ్ ఇట్స్ అ గ్రేట్ ఫిలిం, గ్రేట్ యాక్టింగ్ బై శ్రీనివాస్ సార్. రుహాని, షీఈస్ డన్ అన్ అమేజింగ్ జాబ్. యాక్చువల్లీ all of the actors, all of my singers, I miss a lot of them today, all of the musicians. For all of them, thank you so much. Watch it on theaters and enjoy the film. Thank you. Sir! Investor? Customer? Look, chustunte rendu kaadu lagundanti investor kaadu customer kaadu detective la unnadu enti sir? Namaskaram. Please, please, please sir. Investigation officer sir, tax gigs anni kattesam sir. ఇంకేం మిగలలేదు కట్టడానికి. ఇన్వెస్టర్స్ అంత షేప్గా ఉన్నారా మీకు? ఓ మై గాడ్, ఇన్వెస్టర్. కానీ ఒక విషయం, యూ షుడ్ సాటిస్ఫై మీ సార్. నా కరెక్ట్గా మీ ట్రీట్మెంట్ సాటిస్ఫై చేస్తే ఇన్వెస్టర్ సార్. నాకు అర్థమైంది సార్, మీకు ట్రీట్మెంట్ కావాలి సార్. మెను కార్డ్ చూపిద్దామా లేకపోతే మనమే చెప్పేద్దామా సార్? మీరు చెప్తారా? మీకు పర్లేదు, మీరు చెప్పండి. నువ్వు చెప్పు. మా దగ్గర ఫస్ట్ చెప్పండి. చెప్తున్నాం సార్. అంటే నాకు యాక్చువల్గా వచ్చిన కస్టమర్ బట్టి నాకు నా పొలంలో మొలకలు వచ్చాయి అనే ప్యాకేజ్ తీసుకుంటే సార్? పొలంలో మొలకలు వస్తాయా? అయ్యో, ఒక నిమిషం వెయిట్ చేయండి సార్, వస్తున్నా. వస్తాయి సార్, వస్తాయి. కస్టమర్ జాగ్రత్తగా చూస్తూ ఉండు. మీరు రిలాక్స్ గా కూర్చోండి సార్. మీరు కాఫీ టీ రిలాక్స్ అంటే పడుకోవచ్చు సార్? పట్టుకోండి. ఏం పట్టుకోవాలి? ఇవి ఇవేంటిది? విత్తనాలు సార్, మొలకలు రావాలిగా. రెండు చేతుల్లో పట్టుకోండి. అంటే చేతుల్లో కదా, తలకులో కదా మొలకలు సార్? మీరు జస్ట్ చూస్తూ ఉండండి, మూడే మూడు నిమిషాలు అంతే. ఓకే, చేతులు రెండు ఇలా పట్టుకోండి. చేతుల్లో పట్టుకోండి, తలలో కళ్ళు మూసుకోండి. మాట్లాడ కళ్ళు మూసుకోండి సార్, కళ్ళు మూసుకోవాలి. బిలీవ్ అస్, బిలీవ్.
బిలీఫ్ నమ్మకమే కదా అంతా. ఓకే ఓకే నమ్మేం. రెడీ? ఎస్. ఓకే కళ్ళు మూసుకోండి. మూసుకున్నాను సార్. మీరు రిలాక్స్ 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 అవ్వండి. పడుకుంటాను నేను. 1 1 ఓకే 2 2 2 3 కౌంట్ చేస్తారు. 3 ఒక నిమిషం ఒక నిమిషం ఆగండి. అప్పుడు తర్వాత క్లోజ్ 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 సార్. కళ్ళు మూసుకో కళ్ళు మూసుకో. ఇప్పుడు మీరు ఒకటి చూస్తారు. ఏంటి చూస్తున్నాను? అది చూసిన వెంటనే కేవ్ అని అరుస్తారు. చూద్దాం. ఓపెన్. సారీ సార్ సారీ. యా చూసారా సార్ మీ పొలంలో మొలకలు ఎలా వచ్చాయో? విత్తనాలు చల్లేమో లేదో అసలు వెంటనే. ఒక విషయం చెప్తాను మీకు సార్. నాకు ఇంతకుముందు ఇంకొకడు కూడా ఇది పని చేశాడు. నాకు అర్థమైంది దేవుడు. ఇంతకు ముందు తగలడ్డారా ఇక్కడ? వాడి వల్ల చాలా దెబ్బతిన్నాను. చూస్తావా ఏం దెబ్బతిన్నాను? చెప్పనా? చెప్పండి సార్. చెప్పను. September 3rd సినిమా చూడండి. 101 జిల్లాలు అందగాడు. నిజంగా చాలా ఏమంటాం, ఇట్స్ ఏ ఆనెస్ట్ ఫిల్మ్. ఆనెస్ట్లీ మేడ్ అండ్ ఆనెస్ట్లీ ఈజ్ ఆన్ ద స్క్రీన్. ఐ థింక్ ఈ సినిమా అందరినీ ఖచ్చితంగా డిసప్పాయింట్ చేయకుండా ఎంటర్టైన్ చేస్తుంది. ఈ కరోనా వేవ్ గురించి బాధపడకుండా ఇలాగే మాస్క్ వేసుకునే సరే థియేటర్లో ఖచ్చితంగా అందరూ రండి. మిమ్మల్ని డిసప్పాయింట్ చేయం, డెఫినెట్గా ఎంటర్ చేస్తాం. దిస్ విల్ బీ 100% ఎంటర్టైనర్, బిలీవ్ అస్. థ్యాంక్ యూ. యా మీరే. యా మైక్ మీ దగ్గరకు వచ్చిందంటే ఇంకా మీరే అంతే. హలో ఎవ్రీవన్. ఒక్క నిమిషం, ఆయన ఖాళీగా ఉన్నారు, ఏదోటికి పెట్టు ఆయన కాళ్ళకి. సార్ కూర్చోండి, పెడిక్యూర్ చేసేస్తాం ఈలోపు. ఓకే. ఏమిటయ్యా అది? పిల్లల వెనకాల పార్టీ కింద పడుకొని పరిగెత్తినట్టు. సారీ అండి, ఎక్స్క్యూజ్ మీ, మై కో ఆనర్. నో, దిస్ థింగ్ యూ స్పీక్ ప్లీజ్. బిజినెస్ క్యాన్ బి స్ట్రెస్ఫుల్. యా, బిజినెస్ క్యాన్ బి స్ట్రెస్ఫుల్. హలో ఎవ్రీవన్. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ, ఆల్ ద జర్నలిస్ట్, థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ సాగర్ గారు ఫర్ గివింగ్ మీ ద ఆపర్చునిటీ, ద ప్రొడ్యూసర్స్ రాజీవ్ రెడ్డి గారు, సాయిబాబా గారు, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ ద ఆపర్చునిటీ. ఐ థింక్ ఐల్ కీప్ ఇట్ షార్ట్. ఇట్స్ ఏ బంచ్ ఆఫ్ హ్యాపీ పీపుల్ హూ మేడ్ ఏ హ్యాపీ మూవీ టు మేక్ యూ ఆల్ హ్యాపీ. సో డెఫినెట్లీ గో అండ్ వాచ్ దిస్. రైట్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఒక్క నిమిషం ఉండండి, ఉండండి. అందరికీ నమస్కారం అండి. అవసరాల గారికి కృతజ్ఞతలండి. ఆయన సత్తిపండు అనే క్యారెక్టర్ చేశాను ఇందులో. ఆయన ఫస్ట్ క్యాస్టింగ్ అప్పుడు రమణ భార్గవ సత్తిపండు పక్కన రమణ భార్గవ అని రాసి నాకు పంపించారు. నాకు అది ఏ ఆర్టిస్ట్ అయినా కోరుకునేది అదే, మనం గుర్తించాలని, రైటర్స్ కానీ డైరెక్టర్ కానీ మనకు అవకాశాలు ఇవ్వాలని. అది నాకు చాలా థ్రిల్ అనిపించింది. అండ్ మా డైరెక్టర్ గారు ఆనే చేయించారు, ఏదో అలా చేసాం. డైరెక్టర్ గారు చేయించారా? అంటే చేయించారా? అక్కడ చేయించారు. చేయించారేమో అనుకున్నాను విద్యాసాగర్ గారు. ఓకే, నాకేం ఆడలేదు, తెలుగులో ఉండే గమ్మత్తు. టైమింగ్ మీరు పక్కన పెట్టుకుని మిమ్మల్ని ఈవిడలో 1% టైమింగ్ వస్తే చాలండి, గ్రేట్ ఆర్టిస్ట్ అయిపోవచ్చు. మరి నేనెందుకు అవ్వట్లేదు? మీరు దాని మీద కాన్సన్ట్రేషన్ చేయట్లేదు కాబట్టి. ఓకే, పార్లర్లో ఇన్వెస్ట్మెంట్ పెడతారా? ఏమండి పార్లర్? ఏమండి ఎవరిని పట్టుకుని ఏమడుగుతున్నారంటే. ఏంటి, మీరు కూడా ప్రాబ్లమ్స్లో ఉన్నారా? ఏమండి ప్రాబ్లమ్సా? కాదండి, ఇన్వెస్ట్ చేసే అంత ఏం లేదండి మన దగ్గర. ఊరుకోండి, ఎంత ఉంది, ఊడిపోతుందండి బాబు. మీ పార్లర్ సక్సెస్ అవ్వాలని, అదేవిధంగా మా సినిమా కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నానండి. ఆ డైరెక్షన్ టీమ్కి, అందరికీ నా కృతజ్ఞతలు. ప్రొడ్యూసర్ గారికి నా ప్రణామాలండి. నమస్కారం. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్. అందరికీ నమస్కారం. ఇదొక చక్కటి ఫ్యామిలీ పండగలా ఉంది. అంతా ఆత్మీయుల మధ్య చక్కగా ఒక సుహృద్భావమైన వాతావరణంలో చక్కగా ఒక మంచి టేస్ట్ ఉన్న ఒక నిర్మాతలు, అలాగే మంచి ప్రతిభ ఉన్న దర్శకుడు, అలాగే వెరీ ఫెంటాస్టిక్ ఆర్టిస్ట్ ఎన్సాంబుల్, వీళ్ళంతా సమ్మిళితమైతే ఆబ్వియస్గా వచ్చేది కూడా మంచి ప్రొడక్టే. నేను చేసింది ఏమీ లేదు,
ఈ వీళ్ళందరిని చూసి మన రాసకొండ విద్యాసాగర్ గారు కథ చెప్పి చిన్న చిన్న మాటలకు కూడా చాలా ఎక్సైట్ అయిపోయి ఆయనకున్న భాష మీద ఉన్న మక్కువ తెలుగుతనం మీద ఏదో చక్కటి సాహిత్య విలువలు ఉన్నటువంటి పాటలు రాయించుకోవాలనే తపన ఆయనకి ఎక్కువ ఉంది నేను చేసింది ఏమీ లేదు కానీ ఒక్కటి మాత్రం నిజం చాలా ఈ మధ్య కాలంలో నాకు చాలా సంతృప్తినిచ్చిన ఎంతో ఆనందాన్ని మిగిల్చిన చక్కటి పాట నాకు సంతృప్తి కలిగింది మీ పాట రాయడం ద్వారా చాలా ధన్యోస్మి చాలా సంతోషం మీకు చక్కటి ఒక ఫస్ట్ సినిమా డైరెక్ట్ చేస్తున్నటువంటి డైరెక్టర్లా నాకు అనిపించలేదు ఎంతో పరిణితి చెందినటువంటి ఎంతో చాలా లోతైనటువంటి గహనమైనటువంటి ఒక భావాల పుట మీలో ఉన్నట్టుగా నేను సంగ్రహించాను తప్పకుండా మీకు అద్భుతమైన భవిష్యత్తు ఉంటుందని నేను భావిస్తున్నాను ఆల్ ద వెరీ బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్ చిన్న చిన్న పదాలు సంచారి లేకపోతే కలతల సావాసి నాలుగైదు పదాలు విన్న వెంటనే అవహేళన చేసి నాలుగైదు పదాలు విన్న వెంటనే చాలా ఎక్సైట్ అయిపోయి చాలా చక్కటి వెనుదట్టి ప్రోత్సహించినటువంటి విద్యాసాగర్ గారు ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ వర్కింగ్ విత్ యూ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ మెనీ మోర్ సచ్ అసోసియేషన్స్ ఐ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ట్రైలర్స్ చూశాను ఇంతకుముందు కూడా కొన్ని బిట్స్ అండ్ పీసెస్ ఆఫ్ ద ఫిల్మ్ చూశాను మన సాగర్ గారు చూపించారు రుహానీ శర్మ గారు అలాగే అవసరాలు శ్రీనివాస్ గారు అయితే వెటరన్ యాక్టర్ హీఈస్ ఆల్రెడీ అన్ ఎస్టాబ్లిష్డ్ యాక్టర్ అండ్ ఫెంటాస్టిక్ పెర్ఫార్మర్ ఈ సినిమాని ఇంకొక నెక్స్ట్ లెవెల్కి చాలా సటిల్ యాక్టింగ్లో చాలా అండర్ ప్లే చేస్తూ కూడా అద్భుతంగా హీ హ్యాస్ టేకెన్ ద ఫిల్మ్ టు అ న్యూ డిమెన్షన్ ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ది హోల్ టీమ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ ఆల్ ద వెరీ బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ అనుకున్నాను నేను అప్పుడే దిల్రాజ్ గారు కృషి గారు సినిమాను అందిస్తున్నా అయ్యో కుర్చీ అలా వేయకూడదు ఇలా వేయాలి సార్ కస్టమర్ నమస్కారం అండి కూర్చోండి కూర్చోండి అందరికీ నమస్కారం అండి అందరికి ఎందుకంటే మేము ఇద్దరు సుమ గారికి కూడా నమస్కారం నమస్కారం అండి సార్ కస్టమర్ అతి వినయం దూర్త లక్షణం అని కూర్చోండి వెరీ నైస్ ఓకే ఏం ట్రీట్మెంట్స్ కావాలండి మీకు ఫసక్ ఫేషియల్ తగ్గేదేలే బ్రైడల్ మేకప్ ఏది అమ్మో అబ్బో ఎందుకంటే అందరు కొంతమంది విగ్ అనుకుంటారని ముందే నేనే ఎగరేస్తున్నాను మేము ఒకసారి చంపేసాడు బాబు చెప్పకుండా అలా లాక్కండి ఎప్పుడు కూడా మీరు నేను కూడా అన్నం ఊరికి మొత్తం లాక్కూడదు అలాగా ఓకే సరే ఏం కావాలి ట్రీట్మెంట్ ఏదైనా కొత్త హెయిర్ స్టైల్ ఉన్న లేటెస్ట్ అది పట్రా కొత్త హెయిర్ స్టైల్ అవుతుందిగా అది సార్ మీరు ఇంతకు ముందు ఎప్పుడైనా వెళ్ళారా ముందు అది ఏంటో చెప్పండి అది పట్రా అంటే మాకు కంగారుగా ఉంటుందండి అది అయ్యో ఏంటి సార్ అది ఏం లేదండి అది ట్రీట్మెంట్ ఏదో టైం మిషన్ లో ఉందో అందులో బుర్ర పెట్టగా నేను ఎక్కడో కృష్ణదేవరాయలు గారి టైం గెలిపోయాను అనుకోండి మళ్ళీ అంటారు కానీ మీరు కోరుకునేది అదేగా మీ ఆవిడ దగ్గర నుంచి దూరంగా ఎక్కడికో వెళ్ళాలని అలాంటివి బయటికి చెప్పకూడదు మేడం ఓకే అలాగే మీరు వచ్చింది ట్రీట్మెంట్కేనా మేడం ట్రీట్మెంటా ట్రీట్మెంట్ అండి అవునా ఏదైనా సంథింగ్ కొత్తగా ఉంటే చాలండి అయితే సార్ మీతో కూడా ఒక రిబ్బన్ కటింగ్ చేయించాలనుకుంటున్నాం రిబ్బన్ కటింగ్ చేద్దాం అండి అమ్మో ఇంతవరకు ఎప్పుడు మనకి అలాంటి అవకాశం రాలేదు లైఫ్ లో ఒక రిబ్బన్ పట్రా సారీ అండి రిబ్బన్లు అయిపోయాయి తెలుసు మీరు ఇలాంటివి ఏది చేస్తారని మా రిబ్బన్లు మేమే తెచ్చుకున్నాం అండి మాది ఎలా ఏంటి సార్ మీరు పట్టుకోండి సార్ వేసేద్దాం కత్తిరి పట్రా ఎలాంటి అసలు అపురూపమైన గ్రేట్ సార్ గ్రేట్ వెరీ నైస్ సార్ కత్తెరు మీరు తెచ్చుకున్నారు నన్ను ఇమ్మంటారు అంటే కత్తెరలు ఇక్కడ ఉంటాయని తెలుసు అండి మీకు కట్ చేయడం బాగా అలవాటు కాబట్టి వన్ సెకండ్ టెన్షన్ పెట్టేస్తున్నారు సుమో మీరు కాదు మా ఓంకార్ అన్నయ్య మిలాదేబ్ గారు ఇక్కడే ఉన్నారుగా మిలాదేబ్ యా హాయ్ 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 వి రిక్వెస్ట్ యూ ఆల్సో టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్ ఐమ్ సారీ ఐ కాంట్ స్పీక్ ఇన్ తెలుగు but I guess it's okay with everyone if I speak English. So I think from the bottom of my heart, I want to thank
everyone in the team, especially Sagar Garu and Srinivas ji. This has been my first experience as far as Telugu industry is concerned. So the way the team had trusted me, guided me, because honestly I struggled with the language, but then at the end I think I managed it somewhere. And my daughter, we had some lovely time together. I just hope this film gets the deserving success with all the effort and the patience shown by the team because of all the crisis. I just hope it deserves whatever it is due. So all the best to the entire team. Thank you so much. Sir, thank you, sir. Thank you very much, Andy. ముందుగా నాకు ఈ సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు డైరెక్టర్ గారికి. అలాగే నేను అవసరాల శ్రీనివాసరావు గారికి కూడా ఫ్యాన్ అండి, ఎందుకంటే ఆయన జీవోచితానంద కానీ ఊహలు గుసగుసలాడే, అలాగే మీరు యాక్ట్ చేసిన సినిమాలు డైరెక్ట్ చేసిన సినిమాలు అన్నీ కూడా చాలా హార్ట్ టచింగ్గా ఉంటాయి సార్, ఫీల్ గుడ్ మూవీస్. ఎప్పుడైనా ఆయన సినిమాలో అవకాశం రాదా అని వెయిట్ చేశాను, ఇందులో ఇచ్చారు. జుట్టు సమస్య మంచి కదా, చాలా మంది కదా, చాలా మంచి కదా అంటే నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారండి టాప్లెస్. అంటే శ్రీనివాసు నవరసాల శ్రీనివాసే కాదు, అవకాశాలు ఇచ్చే శ్రీనివాస గారు కూడా అండి. మేము డిగ్రీ చదువుతున్నప్పుడు మా ఫ్రెండ్ ఉండేవాడు సార్, ఆడికి అప్పటికే పాపం 80% ఎగిరిపోయింది, దగ్గర 4 ఎకరాలు లేచిపోయాయి. వాళ్ళ నాన్నగారికి మాత్రం ఎంతో జుట్టు ఉండేది పుట్టపర్తి సత్యబాబు గారి స్టైల్లో. ఆడు ఎప్పుడు వీడు దిగాలకుండా వాళ్ళ నాన్నగారు మాత్రం ఇలా కాళ్ళు ఎగరేసుకుంటా పేపర్ చదువుతూ వీడు బాధ వీడి దగ్గర డిగ్రీలోనే. ఇలాగే ఈ మధ్య మా ఫ్రెండ్ ఇంకొకటి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాడు జబర్దస్త్, ఆయనకి చాలా పోయింది, ఇంకా 4 ఉన్నాయి వెంట్రుకలు, పెళ్ళి అవ్వలేదు బెంగ ఈ 4 పోయేలోపు పెళ్ళి అయిపోతే బాగుండండి అయిపోతే బాగున్నాడు. ఏమండి నాకు తెలియగలుగుతానండి, పెళ్లికి దీనికి ఏమిటండి సంబంధం? అదే నేను చెప్పాను, అర్థం చేసుకోవాలి. పెళ్లి చేసుకున్నాడు, ఉన్న 4 అలా ఆవిడ పీకేసింది, ఏం చేస్తా అందుకే చెప్పా వద్దురా వద్దురా అని చెప్పాను. కానీ చాలా బాగుంది. ఇప్పుడు ఇది జుట్టు సమస్య కాదు, ఇందాక శ్రీనివాస్ గారిని ఇక్కడ చూశాక నాకు కొత్త సమస్య వచ్చింది. ఏంటది? హైట్ సమస్య. దాని మీద కొత్త ఆయన చూస్తే అంటున్నారు మళ్ళీ హైట్ ఇదే ఎలాగ రావాలి, నాకు కొత్త దిగులు. ఎప్పుడు కూడా కామన్గా అందరికీ వెంట్రుకలు కొంత రాలిపోతుంటాయి టెన్షన్తో. ఎప్పుడైనా ఎవరు ముందు డాక్టర్ దగ్గరికి వెళ్తారు, అంతకంత ముందు సెలూన్కి వెళ్తారు, ఆయనకి చెప్తే ఆయన చాలా సీరియస్గా మొత్తం 360 యాంగిల్స్ డిగ్రీస్లో చూస్తాడు, తర్వాత కొబ్బరిని రాసి మసాజ్ చేసేస్తాడు అంతే. జుట్టు వస్తే తర్వాత తెలియదు కానీ టెన్షన్ మాత్రం పోద్దండి కాసేపు, అలా నిద్రపోయి తర్వాత లేపి ఇంటికి పంపించేస్తాడు. థ్యాంక్స్ అండి, చాలా మంచి సినిమా చేశారు, మంచి క్యారెక్టర్ అవకాశం ఇచ్చారు, మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మాకు ట్రైలర్ ఆల్రెడీ మేము చూసాం, మళ్ళీ చూపించారు, మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేటువంటి ట్రైలరు, మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే సినిమాని తీశారు. చాలా మంది కథ, చాలా మంచి కథ. ఈ కథ వెనకాల మీ కథ ఏంటి? ఈ ఇది గమ్మత్తుగా కంచె నుంచి కంచికి చేరిన కథ అన్నమాట. సెప్టెంబర్ 3 కంచికి చేరుతున్న కథ. కంచె సినిమా షూటింగ్ చేస్తున్నాము జార్జియాలో. ఒకరోజు 6:30 ప్యాకప్ అయింది. అక్కడి నుంచి మేము వెళ్ళే దగ్గర ఒక మంచి చాలా అందమైన ప్రదేశంలో కూర్చొని ఉన్నాం అన్నమాట. వీఆర్ హ్యావింగ్ ఎ కాఫీ. మాటల్లో అవసరాలు శ్రీనివాస్ గారు, సార్ ఒక చిన్న ఒక కథ అనుకుంటున్నానండి అన్నారు అన్నమాట. మేము రాస్తున్నారు నేను అడిగాను. అడిగితే అప్పుడు నేను రాజీవ్ గారు, కెమెరామెన్ జ్ఞానశేఖర్ గారు అవసరాల గారితో కూర్చున్నాం అన్నమాట. ఇట్స్ లాట్ ఫన్, ఆయనతో కూర్చుంటే చాలా గమ్మత్తుగా ఉంటుంది. సో అప్పుడు ఆయన ఒక కథ ఉందండి అని, ఒక ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ మైండ్లోనూ లైఫ్లోనూ చాలా ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి. ఔటర్ లుక్ కావచ్చు, సెల్ఫ్ యాక్సెప్టెన్స్ లేకపోవటం కావచ్చు, నేను హైట్ తక్కువగా ఉన్నానో లావుగా ఉన్నానో జుట్టు ఉందనో జుట్టు లేదనో నెరిసిందనో ఆర్ కలర్ సరిగ్గా లేదనో అనేకమైన ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి. దానివల్ల వాళ్ళ జీవితాన్ని నరకప్రాయం చేసుకుంటూ ఉంటారు. దాన్ని ఒక హిలేరియస్గా చూపిస్తాను అంటూ ఒక కథ చెప్పారన్నమాట, ఒక 20 నిమిషాల కథ. సూపర్బ్ హిలేరియస్ అన్నమాట. అప్పుడు ప్రతిగా నవ్వుకున్నాం, అందరికీ బాగా రీచ్ అయ్యింది. అంటే అప్పుడు నాకు బాగా రిసైడ్ అవుతుంది కాబట్టి నాకు రాజీవ్ గారికి ఇంకా ఎక్కువ బాగా రీచ్ అయింది అన్నమాట ఆ పాయింట్. సో వీ రియల్లీ లవ్డ్ ద స్క్రిప్ట్. అది మాట్లాడుకున్నాము, అయిపోయింది, కంచె షూటింగ్ అయిపోయింది. మళ్ళీ ఒక 2 సంవత్సరాల తర్వాత, అరౌండ్ 2017 ఎండ్లో సాగర్ గారిని కలవటం జరిగింది. అవసరాలు శ్రీనివాస్ గారి ద్వారా సాగర్ గారి పరిచయం. సాగర్ గారు ఒక చాలా అద్భుతమైన కథ చెప్పారు, ఒక థ్రిల్లర్ చెప్పారు, విలేజ్లో జరిగే ఒక థ్రిల్లర్ చెప్పారు. అది చెప్తే చాలా బాగుంది,
ఈ కథ చేద్దాము అవసరాల శ్రీనివాస్ గారితో అని రాజీవ్ గారు నేను అనుకుంటున్నప్పుడు దెన్ అప్పుడు నేను గుర్తు చేశాను, సార్ మీరు అప్పుడు ఒక కథ చెప్పారు గుర్తుందా అంటే, నవ్వి ఆయన దానికి 101 జిల్లాల అందగాడిని పేరు పెట్టామండి అన్నాడు. దెన్ ఆ కథ ఆయన చెప్పారన్నమాట. చెప్పిన తర్వాత సార్ ఈ సినిమా అయితే చాలా చాలా బాగుంటుందండి, ఇది చాలామంది కథ, చాలామందికి నచ్చే కథ, చాలా మంచి కథ అని. సో కంచనాడు ఈ కథ ప్రారంభమైంది. సెప్టెంబర్ 3న ఈ సినిమా కంచికి చేరబోతా ఉంది. అవసరాల శ్రీనివాస్ గారు ఎంత పర్ఫెక్షనిస్ట్ అంటే, ఈ కథ చెప్పిన తరువాత నేను ఆయనతో మాట్లాడతా, బాంబేలో కొంతమంది చాలా మంచి, బికాజ్ అప్పుడేదో ఒక మరాఠీ సినిమా ఒకటి చూసాము, చాలా అందంగా కంప్లీట్ బాల్డ్ హెడ్ చేశారు. సో అది మాట్లాడుతూ ఉంటే ఈయన అడిగామన్నమాట, సార్ ఇలాగా మీ విగ్ కొలతలు అది కావాలి ఇది చేద్దామంటే, దెన్ హీ సెడ్ నో నో ఐ వాంట్ టు గో ఫుల్లీ బాల్డ్ అని చెప్పి అలాగా తను షేవ్ చేసుకొని దాదాపు ఒక 5-6 నెలల పాటు అలాగే ఉన్నాడన్నమాట. హ్యాట్స్ ఆఫ్ టు యూ శ్రీని. నౌ ఐ రిమెంబర్ యు వేరింగ్ ద స్కార్ఫ్స్, కొత్త కొత్త రోజుకు అవతారాల్లో గమ్మత్ కనిపించేవాళ్ళు అన్నమాట. సో ఒక చాలా ప్యాషన్ తోటి రాసుకున్న కథ, 2015లో ఎప్పుడో ఆయన చెప్పిన కథ 2021లో బయటకు వస్తుందన్నమాట. ఆయనకి ఆయన రాసి ఆయన యాక్ట్ చేసిన దానికి అంతే ప్యాషన్ ఉన్న ఒక అందమైన టీం తయారైంది, లెడ్ బై క్యాప్టెన్ రాజకొండ విద్యాసాగర్ గారు. చాలా ప్యాషనేట్ ఉంది, చాలా డెప్త్గా ఆలోచించి ఈ సినిమాని ఇలా చేద్దామని అందంగా తీర్చిదిద్దిన టీంకి క్యాప్టెన్ ఆయన. ఐ హ్యావ్ టు అప్రిషియేట్ ద సినిమాటోగ్రాఫర్ రామ్, వెర్ ఆర్ యు రామ్, రామ్ వెరీ గుడ్ జాబ్ బేసికల్లీ. ఆంజనేయులు గారు ఆర్ట్ ఎంత బాగుందో, శక్తికాంత్ గారి మ్యూజిక్, నేను అలసిన సంచారి కావచ్చు, 101 జిల్లాల అందగాడు కావచ్చు, గర్ల్ ఫ్రెండ్ సాంగ్ కావచ్చు, ప్రతి పాట వి రియల్లీ థరోలీ ఎంజాయ్డ్. అండ్ ప్రతిసారి అనేక సార్లు ప్లే చేసుకున్నాను. ఐ రిమెంబర్ వి టాకింగ్ అబౌట్ విశ్వ అండ్ ఎవ్రీవన్. అండ్ అనదర్ కీ పర్సన్ ఈజ్, ఇందాక ఎడిటింగ్ మాత్రమే కాదని చెప్పి ఇక్కడికి వచ్చి అంత అందంగా మాట్లాడిపోయాను, ఎడిటర్లో ఒక రైటర్ ఉంటాడన్నమాట, ఆ రైటర్ ఉన్న వ్యక్తి కిరణ్. కిరణ్, యూ హెల్ప్డ్ ఎ లాట్ ఈ సినిమాని. ప్రతిసారి ఐ హ్యావ్ సీన్ 3 కట్స్ అన్నమాట. నాకు జనరల్గా నేను తీసేసి కొంచెం సీరియస్గా ఉండే సబ్జెక్ట్స్ అయినా బికాజ్ అలాంటి ఇతివృత్తాలు ఎన్నుకుంటూ ఉంటాను. బట్ ఒక ఇంత అందమైన కామెడీ డ్రామాని ఇప్పుడు ఈ స్టేజ్ మీద ఎంత నవ్వుకుంటున్నామో అంతకు 10 రెట్లు నవ్వుకునే సినిమా, అంత అందంగా తీర్చిదిద్దిన ఆయన దగ్గర నుంచి చివరి చూపించే వరకు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యువర్ డిపార్ట్మెంట్ అండ్ రుహాని శర్మ, యూ రియల్లీ రాక్డ్ ఇన్ ద ఫిల్మ్ బేసికల్లీ. ఎవ్రీ వన్, ప్రదీప్ టు ప్రదీప్ గారు, రమణ, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఐ హ్యావ్ టు గో బై నేమ్స్. అండ్ చాలా చాలా బాగుంది. అండ్ ఈ ఒక మంచి కథని తీసుకొని ఎవ్రీ టైమ్ యాజ్ ఇన్ ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ వీ బిలీవ్ టు గివ్ రైట్ ఫ్రమ్ గమ్యం నుంచి ఇప్పుడు దాకా ఒక మంచి కథ, ఈ కథని చెప్పాలి, ఈ కథను ఇంకా ఎవరు చెప్పలేదు, ఒక కథను చెప్దామని ఒక కంకణం కట్టుకుని మంచి కథను తీసుకొద్దాం ఉన్నాం. అలాంటి మాకు ఒక దిల్రాజ్ గారు, శిరీష్ గారు లాంటి మంచి ప్రొడ్యూసర్స్ తోడయ్యి ఒక అందమైన రిలీజ్కి వెళ్ళటానికి, ఒక పెద్ద టీమ్కి రీచ్ అవ్వటానికి వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు దిల్రాజ్ గారు పార్ట్నరింగ్ విత్ అస్. ఇది మొత్తానికి ఇలాంటి సినిమాలు తీయటానికి చాలామంది నాకు క్రెడిట్ ఇస్తున్నారు. కృష్ణు, నాకు నచ్చిందని చెప్పాను, కానీ ప్రతిసారి నా పక్కనే ఉండి మంచి కథ ఉంటేనే సినిమా చేద్దాం, సినిమా ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమా చేయాలని పట్టుపట్టుకొని అవసరాల గారితో కూర్చొని కాన్స్టెంట్గా ఈ దిస్ ఫిల్మ్ హ్యాస్ టు సీ ద లైట్ అని చెప్పిన, వీ హ్యావ్ టు గివ్ ఏ థండరింగ్ క్లాప్ టు దట్ పర్సన్ ఇన్ ద ఎండ్, మిస్టర్ రాజీవ్ రెడ్డి. థ్యాంక్ యూ రాజీవ్ ఫర్ ఈ సినిమా కథ బయటికి రావడానికి. ప్రతి చాలామంది క్యారెక్టర్స్ నేను సినిమా చూశాను కాబట్టి, నేను ప్రత్యూష గారు హూ ప్లేడ్, నో మీ సిస్టర్గా ప్లే చేసిన మై ఎవ్రీబడి, నో రియల్లీ గ్యాదర్డ్ ఎ లాట్. వీఆర్ ఎక్స్పెక్టింగ్ అ లాట్ ఫ్రమ్ ద ఫిల్మ్. ఒక సెల్ఫ్ యాక్సెప్టెన్స్ ఆర్ సెల్ఫ్ లవ్ ఈజ్ ద క్లోజెస్ట్ వే టు రీచ్ ఎన్లైట్మెంట్ ఆర్ స్పిరిచువాలిటీ అంటారు. వాచ్ ద ఫిల్మ్ విచ్ హ్యాస్ ఎ లోడ్స్ ఆఫ్ మీనింగ్ అండ్ హ్యూజ్ ఎంటర్టైన్మెంట్ అండ్ దట్ మ్యాన్ హూ ఈస్ సిట్టింగ్ దేర్ మేక్ యూ లాఫ్. అందంగా ఈరోజు చాలా కొత్తగా అవసరాల శ్రీనివాస్, నవరసాల శ్రీనివాస్ అయ్యారు. And I appreciate all the team and looking forward to watch this on September 3rd. Thank you so much. So thanks and everyone. So first day opportunity ichina Dilraj gariki, Shirish gariki, alage Raju Reddy gariki, so my director Sagar gariki. So ee cinema baa chesam first of all. Ante first kad cheppinappudu first nenu connect ayyan first. Endukante main character naadigodundi kabatti. So thanks andi. First of all thanks to Srinivas Vasulal garu, సాగర్ గారండి. ఈ ప్రాజెక్ట్ అనుకున్న ఎప్పటి నుంచి మేము ట్రావెల్ అవుతున్నాం, 10 ఇయర్స్ నుంచి సాగర్ గారు నాకు బాగా ఫ్రెండ్. కథ చెప్పినప్పుడు
కొన్ని మేము అనుకున్నాం మన శ్రీనివాస్ గారు ఎలా చేయాలి ఏంటి అనేది ముందే మనం మాట్లాడుకున్న సాగర్ గారు అదండి అలాగే వర్క్ చేసాం దీనికి సపోర్ట్ చేసిన రాజవీరెడ్డి గారు కృష్ణ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ రోహాని చాలా బాగా చేశారు మీకు కొంచెం హైట్ ఇబ్బంది అయింది మాకు థ్యాంక్ యూ అండి దీనిపై వర్క్ చేసిన ప్రతి టెక్నీషియన్ అందరికీ థ్యాంక్ యూ నా టీంకి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం అండి నాకు 2 ఇయర్స్ క్రితం చిన్న హెల్త్ ప్రాబ్లం వచ్చిందండి ఒక 2 నెలల ఒక 1.5 మంత్ నుంచి ఏ టీవీలో ఏ ప్రోగ్రామ్ చూసినా మా సినిమాకి ఈవెంట్ ఉండకపోతే బాగుండు అని తెగ ఫీల్ అయ్యానండి ఎందుకంటే విజువలైజ్ చేసుకుంటే నేను కొద్దిగా లింపింగ్ చేస్తున్నాను మీరు చూస్తుంటే కనుక అక్కడి నుంచి నడిచి ఇక్కడికి రావాలనేది నాకు నైట్ మేర్ రోజు ఆలోచిస్తుంటే ఎంత భయం వేసేదంటే నేను అలా వెళ్తుంటే మీ అందరి బుర్రల్లోకి నేను వెళ్ళిపోయేవాడిని వాళ్ళు ఏమనుకుంటున్నారు అందరూ నేను ఇలా నడుస్తుంటే అందరూ ఇంటర్మీడియట్ వాడికి ఏమైంది అని అనుకుంటారా అని చాలా ఊహించుకుంటూ చాలా బాధపడిపోయాను నిన్న సాయంత్రం కూర్చొని ఓకే ఇక తప్పదు రేపు ఈవెంట్ కన్ఫర్మ్ అయిపోయింది గ్యారంటీ నాకు మైక్ ఇస్తారు పైకి పిలుస్తారు ఏం మాట్లాడాలి నిజంగా నాకు అర్థం అలా ఒక్కసారి కళ్ళు మూసుకొని విజువలైజ్ చేసుకున్నా నేను అక్కడి నుంచి ఇక్కడికి వేయబోయే ఒక 20-25 అడుగులు ఊహించుకునేసరికి అరే బుద్ధుందా లేదా మన సినిమా మాట్లాడిన విషయమే అది కదా నాకు ఇది ఉంది దట్ ఈజ్ వాట్ ఈజ్ మై స్టేట్ నాకు చిన్న ఫిజికల్ ప్రాబ్లం వచ్చింది చాలా తగ్గిపోయింది అనుకోండి కానీ నిజంగా నాకు అది ఉంది అది యాక్సెప్ట్ చేయడానికి ఎంత భయపడ్డా షూటింగ్ అప్పుడు ఎంత భయపడ్డాను అండ్ అమేజింగ్ స్టోరీ శ్రీని రాసింది నిన్న అర్థమైంది అది నా కథ కూడా తీసిన 2 సంవత్సరాలకు అర్థమైంది అది నా కథని ఓకే అది నా కథ కూడా అండి నిజంగా ఇలా తెలుగు రాష్ట్రాల్లోనే కాదు భారతదేశం మొత్తంలో ఈ కథ ఎంతమందిని మూవ్ చేస్తుందో మీకు తెలియదు సినిమా చూసి నిన్న సాయంత్రం నాకు ఒక్కసారి కళ్ళమ్మ నీళ్ళు వచ్చి శ్రీనికి ఫోన్ చేశా నిన్నటిదాకా నేను 100 మందిని అడిగా రేపు స్పీచ్ ఏం రాయాలో నాకు అర్థం అవ్వట్లేదు అని ఏం మాట్లాడాలి అలాంటిది నిన్న శ్రీనికి ఫోన్ చేసి చెప్పా ఏం మాట్లాడాలో నాకు అర్థమైందండి నేను ఈ సినిమా నుంచి ఏం నేర్చుకున్నానో అది మాట్లాడతా అని నేర్చుకున్నాను దిస్ ఈజ్ ద గ్రేటెస్ట్ లెసన్ అండి అసలు సెల్ఫ్ యాక్సెప్టెన్స్ అనేది ఎంత దూరంగా పారిపోయానంటే షూటింగ్ అవగానే వెళ్ళిపోయి వెహికల్ కూర్చుని పోయేవాడిని బికాస్ అలా నడుస్తుంటే జూనియర్ ఆర్టిస్టులు ఎవరైనా చూసి నన్ను ఎక్కిరిస్తారా ఎక్కిరిచక్కర్లేదు ఏంటి వీడు విచిత్రంగా నడుస్తున్నాడు ఇవన్నీ నా బుర్రలో ఎన్ని స్క్రిప్టులు రాశానంటే అసలు అలా రాసేసి లాస్ట్ టైం కూడా శ్రీనితో అన్నా అరే స్టేజ్ ఎక్కాలంటే చాలా భయంగా ఉంది గురుగారు నేను అలా వెళ్తుంటే ఏమవుతుంది అని బట్ ఐఎమ్ అబ్సల్యూట్లీ ఫైన్ విత్ మైసెల్ఫ్ ఇంకోటి కూడా చెప్తున్నానండి నేను హుడీ వేసుకుంది ఎందుకంటే నా చెయ్యి కూడా చిన్న ప్రాబ్లం ఉంటే దాస్తున్నా ఎందుకంటే ఏమో ఎవరైనా చూసి ఏంటి వాడు చేయాలా ఉందంట యాక్చువల్లీ నాకు ఈ వారంలో 5 హుడీస్ వస్తున్నాయండి యుఎస్ నుంచి ఇది పొద్దున్నే వచ్చింది ఎందుకంటే నాకు అది ఫేస్ చేసే ధైర్యం నిన్న సాయంత్రం దాకా లేదు అది ఫేస్ చేసే ధైర్యం అండ్ అసలు నాకు ఇష్యూ కాదండి ఇప్పుడు దట్ అది నా శరీరంలో అలా ఉంది చిన్న ప్రాబ్లము అది నేను ఓవర్కమ్ చేస్తాను అసలు చాలామందికి వచ్చే ప్రాబ్లము ఐఎమ్ ఓకే అసలు చాలామంది పడిపోతారు అలాంటిది ఐఎమ్ స్టాండింగ్ ఐ మేడ్ ఎ మూవీ విత్ దిస్ ఐ మేడ్ ఎ గుడ్ మూవీ విత్ దిస్ అండ్ ఇట్స్ రిలీజింగ్ ఆన్ 3rd ఎక్స్ట్రాడినరీ క్రెడిట్ గోస్ టు శ్రీని అండి మామూలు కథ కాదండి ఇది ఇందులో ఎన్నిసార్లు చూసినా మొన్న అన్నపూర్ణ స్టూడియోలో లాస్ట్ టైం ఇక ఇండియన్ ప్రింట్ వెళ్ళిపోతుంది రమ్మంటే ఆ రోజు కూడా నాకు కళ్ళ మండీళ్ళు వచ్చాయండి 2 సీన్ల దగ్గర ఎన్ని మేము 2000 సార్లు చూసుంటామండి అయినా నాకు అంత ఇంపాక్ట్ ఉందంటే జస్ట్ వెయిట్ ఫర్ సెప్టెంబర్ 3rd అండి యూఆర్ గోయింగ్ టు సీ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఎమోషనల్ జర్నీ ఆఫ్ జిఎస్ఎన్ జిఎస్ఎన్ అనే క్యారెక్టర్ అద్భుతం అండి సినిమాలో జిఎస్ఎన్ ఎంత ఇంపార్టెంటో అంజలి అంత ఇంపార్టెంట్ ఇది జిఎస్ఎన్ కథ శ్రీనికి ఏంటి తనే రాశాడు ఆ వలీలగా ఆ క్యారెక్టర్ నుంచి నడిచేస్తాడు బికాస్ తన ఎమోషనల్ స్టేటస్ అంతా శ్రీనికి తెలుసు జిఎస్ఎన్ బలహీనతలు తెలుసు జిఎస్ఎన్ బలాలు తెలుసు జిఎస్ఎన్ భయాలు తెలుసు శ్రీనికి అన్నీ తెలుసు ఎందుకంటే అది రాశాడు కానీ అంజలికేంటి అంజలికి జిఎస్ఎన్ గురించి తెలియాలి అవి అర్థం చేసుకోవాలి అంజలిలో ఉన్న భయాలని ఈ అమ్మాయి అర్థం చేసుకొని చెయ్యాలి షీ వాజ్ బ్రిలియంట్ నథింగ్ లెస్ దాన్ బ్రిలియంట్ అంజలి మీరు చూడగానే అంటారు వావ్ ఒక తెలుగు అమ్మాయి ఏంటి ఇంత బాగా చేసింది అనుకుంటారు అంత తెలుగు అమ్మాయిలా చేసింది అమ్మాయి నిజంగా చెప్తున్నాను
అండ్ వీళ్ళు కాకుండా అసలు నా సినిమాలో ఆహా భలే టీం అండి, ఎంత బాగా యాక్ట్ చేశారండి ప్రతి ఒక్కళ్ళు. అసలు మీరు చూస్తుంటే ఎవరో జీవితాన్ని చూస్తున్నట్టు ఉంటుంది, నిజంగా ఉంటుంది. ఎవరి లైఫ్లోకో కెమెరా పెట్టి క్యాప్చర్ చేసినట్టు ఉంటుందండి. అంత సింపుల్ మనిషి జీఎస్ఎన్. మన ఇంటి పక్కన ఉన్న ఒకడు అలా అడిగిన అంత భయపడుతున్నాడు ప్రధాని గురించి అనిపిస్తుంది మీకు. అంత బ్రిలియంట్ ఫిల్మ్ అండి. అండ్ ఇంకో విషయం ఏం చెప్పాలంటే, శ్రీని కథ చెప్పాడు బాగుంది. ప్రొడ్యూసర్లు నేను ఇలా ఉంటే చూసి అరే హీ లుక్స్ లైక్ యూనో ప్రామిసింగ్ టాలెంట్, ఇతనికి అవకాశం ఇవ్వచ్చు అని నమ్మ ప్రొడ్యూసర్లు దమ్మున్న ప్రొడ్యూసర్లు అండి. థ్యాంక్ యూ సో మచ్ క్రిష్ గారు అండ్ రాజీవ్ గారు. రాజీవ్ గారు హాజ్ బీన్ లైక్ యూనో బ్యాక్ బోన్ టు మీ, బికాస్ చాలా కష్టపడి తిక్కలు వచ్చాయి నాకు అవన్నీ లేదు. కొన్నిసార్లు ఫోన్లో నేను మాట్లాడు అలాంటి వాటిలో చాలా సార్లు వచ్చిన హీ వాజ్ సో పేషెంట్ అనమాట. సరే సార్ గారు నేను మళ్ళీ మాట్లాడతా అని ఒక నవ్వు నవ్వు పెట్టేసి తర్వాత మళ్ళీ చేసేవాళ్ళు. అది కాదండి, ఇది ఇలా చేద్దాం. బ్రిలియంట్ అండి. అసలు పేషెన్స్ అంటే రాజీవ్ గారు దానికి సెకండ్ నేమ్. సో ఆహా ఐఎమ్ అసలు ఫార్చునేట్ అండి. ఏదో ఏమంటారంటే ఐఎమ్ డెస్టిన్డ్ టు మేక్ దిస్ ఫిల్మ్ అండి. అంతే, అలా ప్రత్యక్షమైంది నా జీవితంలో ఈ సినిమా. ఐ థ్యాంక్ మై ప్రొడ్యూసర్స్. ఐ చాలా రుణపడి ఉన్నానండి మీకు. అండ్ శ్రీనికి వాట్ ఆ స్టోరీ మ్యాన్, ఇట్స్ మై లైఫ్. నిజంగా చెప్తున్నాను, మనం ఎన్నాళ్ళ నుంచి ఫ్రెండ్షిప్ చేశాక మనం చాలా ఏళ్ళగా మనం ఒకరికొకరు తెలుసు కానీ. అండ్ శ్రీని నేను ఒకసారి ఎక్సలెన్స్ మార్గంలో ఇక్కడి నుంచి నడుద్దాం అనుకున్నాం. దిస్ ఈజ్ ఎక్సలెన్స్ శ్రీని, యు ఆర్ స్టార్టెడ్ ఎక్సలెంట్. పాతకల రిబ్బన్ కట్ చేసావు, తొందరలో నీతో జాయిన్ అవుతాను. యా నీతో జాయిన్ అవుతాను. ఐ విల్ ఆల్సో ఫాలో ఎక్సలెన్స్. లెట్స్ మేక్ తెలుగు సినిమా ఎక్సలెంట్. అండ్ వీళ్ళందరూ ఉన్నారు, చాలా నేను బాధించిన వ్యక్తుల్లో. నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ చాలా చాలా సినిమా చూపించాను. మహేష్ అండ్ మై టీమ్, ఫ్యాబులస్ టీమ్, నాగ్, శ్రీధర్, మనోజ్. ఓకే, అరే బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు దిస్ వండర్ఫుల్ గాయస్ లైక్ హూ ఆర్ దేర్ విత్ మీ రౌండ్ ద క్లాక్. అది వెళ్ళి తీ రాత్రి బయలుదేరి వెళ్ళే వండర్ఫుల్ టీమ్ అనమాట. అసలు దే ఆర్ లైక్ ఎక్స్టెన్షన్ ఆఫ్ మై హ్యాండ్స్. బ్రిలియంట్ టీమ్. నెక్స్ట్, ఈ సినిమాలో జిఎస్ఎన్ యొక్క మానసిక స్థితిని ప్రతిబింబింప చేయడానికి ఫస్ట్ కావాల్సింది బ్రిలియంట్ సంగీతం అండి. అది ఆ ఒంటరితనం, అతనిలో ఉన్న బలహీనతలు, వాటికి ఒక పెయింట్ చేసే సినిమాటోగ్రాఫర్ వాటిని క్యాప్చర్ చేస్తున్నప్పుడు దానికి మెల్లగా మెల్లగా వెనక నుంచి ఎక్కడో ఆ బాధని మీటుతున్న ఒక సంగీత దర్శకుడు కావాలి. అబ్సల్యూట్లీ పర్ఫెక్ట్ చాయిస్, శక్తికాంత్ కార్తిక్ గారు, బ్రిలియంట్. అండ్ రామ్, ఆబ్వియస్లీ మై ఐజ్, ఎక్స్ట్రాడినరీ. వీళ్ళు అసలు ఇద్దరు జాబులు ఎక్స్ట్రాడినరీ అండి. మీరు సినిమా చూస్తే చెప్తారు. ఐ స్టిల్ రిమెంబర్ నా ఫస్ట్ టైం డిఐలో రాజీవ్ గారు బయటకు వచ్చి ఒక మాట చెప్పారు, సార్ మీకు సరిపోయేంత బడ్జెట్ ఇచ్చిన ఇట్ లుక్స్ లైక్ అ వెరీ వెరీ రిచ్ ఫిల్మ్ అండి అన్నారు. అంటే ఎక్కడ దొరుకుతారు సార్ ఇలాంటి ప్రొడ్యూసర్లు ఎవరికైనా కదా, సార్ మీకు ఏమన్నా డబ్బులు సరిపోయేంత ఇచ్చాం కదా, అన్ని చోట్ల వీ స్పెండ్ ఇనఫ్ కదా అని అడిగే ప్రొడ్యూసర్ ఈజ్ అబ్సల్యూట్లీ అమేజింగ్ అండి, నాకు గుర్తుంది. యా దెన్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఒక రాక్షస జర్నీ జరిగింది. ఆ జర్నీలో యుద్ధాలు, ప్రేమలు, కౌగలింతలు, సాయంత్రం ఒక రెండు బియర్లు, వీటన్నిటితో కలిసి కిరణ్ గారు మహారాక్షసుడు అండి. ఇలా మధ్య అది కాదు సార్ కిరణ్ గారు ఆయన వాగు అంటే అసలు హీ వాజ్ సో ఇన్వాల్వ్డ్ విత్ హిమ్సెల్ఫ్ విత్ ద ప్రాజెక్ట్ అండి. హిస్ కాంట్రిబ్యూషన్ ఈజ్ ఫినామినల్, ఇంకా మాట్లాడలేదండి. కిరణ్ గారు వాజ్ బ్రిలియంట్ అండ్ హీ స్టార్టెడ్ దిస్ ప్రాజెక్ట్ అది అందరికీ. ఓకే, హీ వాజ్ బ్రిలియంట్. వీళ్ళిద్దరు కాకుండా ఇద్దరు వ్యక్తులు చాలా ముఖ్యమైన పాత్ర పోషించిన ఇద్దరు వ్యక్తుల గురించి నేను చెప్తానండి. వాళ్ళిద్దరు ఎవరంటే సాహిత్యం అండి, భాస్కర్ భట్ల గారు. అమేజింగ్ అండి భాస్కర్ భట్ల గారు. అంటే నాకు తెలిసి నేను ఇలా అనుకుంటున్నానండి, ఇది సిచ్యువేషన్ అనగానే ఒక పాట అయితే గంటలో పంపించాడు. ఎందుకంటే ఇట్స్ సో గుడ్ అండి. నాకు మీరు ఇచ్చిన అంటే మీరు ఇచ్చిన ఇన్పుట్స్ బాగున్నాయంటే నేను డబ్బా కొట్టుకున్నట్టుంటుంది కానీ హీ వాజ్ సో గుడ్. స్టోరీ వినగానే వెంటనే నాకు పంపించాడండి. ఆహా భలే భలే ఇన్స్పిరేషన్ అండ్ భలే చేయాలని అనిపించింది అండి అని వెంటనే రాసి పంపించాడు. అండ్ అసలు కొన్ని ఫ్రేజెస్ ఆర్ అమేజింగ్. రేపు చూస్తారు మీరు
ఎక్స్ట్రాడినరీ సాహితీ విలువలు పాటలలో పెంచాలి అని మేమిద్దరం నడుంబిగించాం. ఆబ్వియస్లీ కృష్ణ గారు ముందు దాంట్లో ఆయన సాహిత్యానికి ఆయన సీతారామ శాస్త్రి గారి కాంబినేషన్లో యూనో అమృతం చిలికినట్టే ఉంటుంది, అది సాగర మదనంలో ఉంటుంది. ఎక్స్ట్రాడినరీ మేము కూడా మా వంతు ప్రయత్నం ఏంటంటే తెలుగులో అలా చిన్న తెలుగుని రక్షిద్దామని మేము ఇద్దరం ఒక నడుము మిగించామండి. ఆ ప్రయత్నం సఫలీకృతం అవుతుందని మేము ఆశిస్తున్నాం. ఇంకో అతను ఇడుగండి, ఏది ఈయన, ఈయనని మోడీ గారి అపాయింట్మెంట్ కన్నా కష్టమైంది. ఎందుకంటే ఈయన మా అనే అక్షరం ఒకటి వచ్చింది సార్ పొద్దున్న, దాని తర్వాత ఏం రాయాలని చూస్తున్నా అంటారు. మా అనే అక్షరం ఒకటి వచ్చిందండి, దాని తర్వాత మాతో ఏం పదం రాయాలా అని ఆయన అలా ఒక సంవత్సరం అలా అంటాడు. కానీ పరమ నీచమైన బ్రిలియంట్ బ్రెయిన్ అండి, చాలా గొప్ప ఎక్స్ట్రాడినరీ టాలెంట్ అండి. మీరు ఫాస్ట్గా రాస్తే కనుక యూ విల్ బికమ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ టాలెంట్స్ ఇన్ తెలుగు అండి. సాహిత్యాన్ని కాపాడదాం మనందరం కలిసి, తెలుగుని మీరు కూడా కాపాడండి. ఎవరి పేరైనా చెప్పకపోతే పర్సనల్గా ఫోన్ చేయండి, మీకు క్షమాపణ చెప్పుకుంటా. కరెక్ట్ గారు మీరు కూడా, ఐశ్వర్య గారు, ఐశ్వర్య గారు ఫస్టే మేము ఒక ప్యాలెట్ అనుకున్నామండి ఈ కథకి, ఇది ప్యాలెట్ అనుకోగానే రెండోసారి మేము డిస్కస్ చేయలేదండి. హీరో మోస్ట్ ఆఫ్ ద ప్యాలెట్ బింగో వీఆర్ దేర్ అండ్ ఆ ప్యాలెట్కి కూడా కారణం ఏంటండి అండి, రామాంజనేయులు గారు. మేము ఆర్ట్లో కూడా ఒక ప్యాలెట్ అనుకున్నాం, ఎగ్జాక్ట్లీ అదే ప్యాలెట్లో ఇరుక్కుపోయి మేము చేసామండి, చాలా బాగా చేశారు. అలాగే మా హీరోయిన్ గారి కాస్ట్యూమ్ డిజైనర్ కవిత, బ్రిలియంట్ జాబ్. ఓకే, ఇంకా ఎవరిపైనా చెప్పకపోతే నాకు క్షమించాలి, కలిసిపోయి మంచి నీళ్ళు కూడా కావాలి కాస్త. నా జీవితంలో ఫస్ట్ టైం మైక్ పట్టుకొని మాట్లాడానండి, ఐ హోప్ ఐ మేడ్ సెన్స్. అండ్ మిత్రమా, అద్రిపోయే స్క్రిప్ట్ రాసో, బీ ప్రౌడ్ ఆఫ్ ఇట్ అండ్ ఎక్స్ట్రాడినరీ స్క్రిప్ట్. అండ్ క్షమించాలండి, ఇంకొకటి అసలు నటన గురించి మాట్లాడాలి శ్రీనిది, ఇట్స్ సరేనండి మూడో తారీఖు చూడండి, కానీ చాలా ఆశించాలండి, పర్వాలా మీరేం డిసప్పాయింట్ అవ్వరు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి, భలే మీరందరు ఇలా వచ్చి. డిఓపి చెప్పాను కదండి, రామ్ గారు మా ఐస్ అన్నా కదా సార్. సరే, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెనక నుంచి నెడుతున్నారు, కొట్టేటున్నారు, పడిపోతాను నేను. రామ్ గారు ఆబ్వియస్లీ భలే చాలా ఫన్ అండి, ఆయన ఆయన కూడా అంతే ఒక జోన్లో ఉంటారు. రామ్ గారు వస్తున్నా అంటాడు, నాకు అందరూ అలాంటి వాళ్ళే నిజంగా అనేవాళ్ళే దొరికారు, బట్ దే నో దేర్ జాబ్ పర్ఫెక్ట్లీ అనమాట. సో హాయిగా అలా ఫ్రీడమ్ ఇచ్చి మనం అలా కూర్చుంటే చేసే వాళ్ళు, నటించే నటులు ఉంటే పెద్ద నేను చాలా క్రెడిట్ కొట్టేస్తున్నాను. బట్ వండర్ఫుల్ జాబ్ మిలాజీ, యూఆర్ ఆల్సో బ్రిలియంట్. ఓకే, విల్ డూ అనదర్ ప్రాజెక్ట్. ఓకే, సూపర్ అండి, అందరూ చాలా బాగా చేసి, కృష్ణ గారు, రాజీవ్ గారు, చాలా మీకు రుణపడి ఉంటానండి. దిస్ ఈజ్ అ వండర్ఫుల్ సినిమా అండి, ఇది మన తెలుగు చలన చిత్ర స్టోరీలో ఒక చోట నిలబడి ఉంటుందండి ఈ కథ. అంతవరకు నేను అష్యూరెన్స్ ఇస్తున్నాను, హ్యావ్ ఫన్. సుమ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి, ఎంతసేపు ఎలా మాట్లాడతారో తెలియదు, నాకు గొంతు ఎండిపోయిందండి. యా యా థ్యాంక్ యూ సో మచ్ అండి, నేను మాట్లాడేశానండి. థ్యాంక్ యూ విద్యాసాగర్ గారు, యూ హ్యావ్ ఇన్స్పైర్డ్ సో మెనీ పీపుల్ ఈరోజు మీరు మాట్లాడినటువంటి. ఇంకొక విషయం ఉంది, డైరెక్టర్ గారి సినిమాలో డైరెక్టర్ గారి వాయిస్ నాదే, సినిమా అంతా కూడా డైరెక్టర్ గారి వాయిస్ వస్తుంటుంది, ఆ వాయిస్ నాది. ఇది రజనీకాంత్ గారి సినిమాలో మళ్ళీ మైక్ ఇచ్చారు, చొక్కా నాదే అన్నట్టుంది. నేను పిలవగానే వచ్చిన స్నేహితులందరికీ నా కృతజ్ఞతలండి. ఓకే, నాకు ఇంకొంతమందిని నేను ఇక్కడ మెన్షన్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. హరిమోహన్ పరువు అని ఒక నావలిస్ట్ ఉన్నారండి, హీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ మై లైఫ్ అండి. ఎప్పుడు మా ఇంటికి వస్తుంటారు, హీ ఈజ్ అ నావలిస్ట్. గోల్కొండ హై స్కూల్ సినిమా ఆయనే రాశారు. అలాగే జగన్మోహన్ రెడ్డి, హరి గారికి తెలిసే, మన రాజీవ్ గారికి తెలిసే ఉంటుంది, ఆయన కూడా చాలా యూనో హీ హస్ బీన్ దేర్ ఫర్ అ లాంగ్ టైమ్ ఇన్ మై లైఫ్ అండి. వీళ్ళిద్దరికి చాలా కృతజ్ఞత తెలియజేయాలనుకుంటున్నాను. ఆబ్వియస్లీ ఫ్యామిలీ ఉంటుంది ఫస్ట్, మా మదర్కి అంటారు, బట్ వాళ్ళకి ఎలాగో ఉన్న గ్రాటిట్యూడ్ ఉంది. నెక్స్ట్ రమేష్, మల్లికరామ్, వీళ్ళిద్దరు కూడా నా స్నేహితుల్లో చాలా క్లోజెస్ట్ ఫ్రెండ్స్ అండి, వీళ్ళకి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంకా మాట్లాడలేను, ఏమండి ఉంటాను, థ్యాంక్ యూ. యాక్చువల్లీ దర్ ఇస్ రీజన్ వై యాక్చువల్లీ వై ఐ ఎన్సీటెడ్ ఆన్ దాట్ ఈస్ చాలా కొత్త నావెల్ వేలో ప్రజెంట్ చేశారు డైరెక్టర్ గారు, దట్ ఈస్ ద రీజన్ వై ఐ చాలా చాలా రియల్ ఎంజాయ్డ్, థరలీ ఎంజాయ్డ్ అవసరా శ్రీనివాస్ గారు అండ్ సాగర్ గారు ఇద్దరు కలిసి
ద హోల్ రెండు రోజులు కూర్చుని మొత్తం వాయిస్ ఓవర్ ఎంతో చాలా కొత్తగా నావెల్ వీళ్ళు చెప్పించారు చాలా థరలీ ఎంజాయ్డ్ ఇట్ హలో అందరికీ నమస్కారం అండి థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ అండ్ జాయినింగ్ అస్ ఫైనల్లీ సినిమా రిలీజ్ అవుతుంది చాలా ఎక్సైటెడ్ ఉన్నాను అండ్ I'm very happy and nervous at the same time because we've been waiting for its release since forever and it's finally releasing. I'll talk about my director, Sagar sir. Hi sir. Sir, mee gurinchi em cheppalo sir naaku telidu gaani you've been a constant support throughout the film. Thank you so much sir for believing in me. And pushing me to do my best in every single shot. It means a lot, sir. Thank you so much. Jai Ram ji ki, sir. thank you, Rajiv sir, Krish sir, Sirish sir, Jai Babu sir, for giving me this opportunity. I hope we do more films together. Srini. Hi. Srini. శ్రీని గురించి ఎంత చెప్పినా తక్కువ ఎందుకంటే స్క్రిప్ట్ చదివినప్పుడు ఐ గాట్ సో ఎమోషనల్ దాట్స్ ద మ్యాజిక్ ఆఫ్ హిస్ రైటింగ్ ఈజ్ అ బ్రిలియంట్ యాక్టర్ అండ్ రైటర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ కోర్స్ థ్యాంక్ యూ శ్రీని ఫర్ గివింగ్ మీ అంజలి అండ్ ఫర్ బీయింగ్ అ లవ్లీ కో స్టార్ ఐ హోప్ వీ డూ మోర్ ఫిల్మ్స్ టుగెదర్ what else? Yeah, our DOP sir. Where is he? Yeah. Sir, thank you so much for making us look so good, especially me, and matching the height. and Shakti Kant sir for giving us beautiful songs. Our editor, Kiran sir, for making the film look so fantastic. Thank you so much, sir. I want to thank all the technicians, my team, Kavita, Jilani Anna, Arke Anna, Lucky for everything. Thank you so much, guys. Third ki cinema release avutundi. Please, andaru theater ki velli chudandi. And ma cinema ki give us love and support. Thank you so much. Thank you. Sumagaru. Ante bokelu lekapothe mokkalu ivadam telusukani mari ila ante అంటే మా పార్లర్ దినదినాభివృద్ధి చెందాలి అని ఒకటి ఒకటి నైట్ ఒకటి మార్నింగ్ యా డే అండ్ నైట్ విగ్స్ అండి ఇప్పుడు ఆయనే మాట్లాడతారు మైక్ ఇచ్చే అప్పుడు పీకాడు ఇప్పుడు పెడుతున్నాడు సో ఫస్ట్ అంటే ఐడియా వచ్చినప్పుడు నా ఐడియా అనుకున్నాను స్క్రిప్ట్ రాయడం మొదలుపెట్టిన తర్వాత కృష్ణ గారికి చెప్పిన తర్వాత అది మన మా ఐడియా అయింది ఆ తర్వాత స్క్రిప్ట్ రాసిన తర్వాత మెల్లిమెల్లిగా ఒక్కొక్క అంటే నా దగ్గర నుంచి ఈ సినిమాలో ఒక్కొక్కళ్ళు లైక్ శక్తికాంత్ కార్తిక్ గారు వచ్చినప్పుడు ఇట్ బికేమ్ హిస్ స్టోరీ అండ్ ఎందుకంటే ఆయన అవార్డ్ ఆయన దగ్గర నుంచి తీసేసుకుంటారు కానీ నాకు నిజంగా నేను చాలా చాలా ఎంజాయ్ చేసింది ఏంటంటే ఒక ఐడియా హౌ ఇట్ బికేమ్ అవర్ ఫిల్మ్ నాకు నిజంగా అంటే ఇందులో పేర్లు చెప్పడం మొదలు పెడితే చాలా టైం పట్టేస్తుంది బట్ ఇందులో ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ నుంచిన ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమా నా సినిమా అని ఫీలే చేసిన వాళ్ళే అండ్ దానికి నాకు చాలా చాలా అంటే లైక్ ఇంత ఇన్వాల్వ్మెంట్ లైక్ శక్తికాంత్ కార్తిక్ గారికి అయితే వి మెట్ ఫర్ లైక్ 10 మినిట్స్ సాధారణంగా ఒక కొత్త టెక్నీషియన్ కలిసినప్పుడు మాట్లాడి వాళ్ళని మన ఐడియాలో ఎన్రోల్ చేయాలంటే చాలా ఫ్రెండ్షిప్ కానీ చాలా ర్యాపో కానీ అవసరం కానీ వితిన్ 10 మినిట్స్ ఆయనే కల్పిస్తున్నారు అండ్ హీ బికేమ్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్ ఆర్ ఐ షుడ్ సే ఐ బికేమ్ ఎ పార్ట్ ఆఫ్ హిజ్ ఐడియా అండ్ అలా ప్రతి ఒక్కళ్ళు ఇట్ బికేమ్ ఆర్ ఫిల్మ్ అని మెల్లిగా ఈరోజు ఇక్కడ మేమందరి నుంచి నాకు ఇది మా అందరి సినిమా అండ్ ఇంకా ఈ సినిమా కోసం పనిచేసిన వాళ్ళు ఉన్నారు ఆడియన్స్లో మీరు కూడా ఇది మా సినిమా అని ఫీల్ అయ్యారు కాబట్టి మీరు కూడా మీరు స్టేజ్ మీదకి రావాలని నేను కోరుకుంటున్నాను ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్ కవిత మీరు కూడా ప్లీజ్ ఈశ్వర్ గారు ప్లీజ్ ఈ సినిమా కోసం పనిచేసిన వాళ్ళందరూ మా సినిమా అనుకుని చేశారు అందరూ స్టేజ్ మీకు రండి ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ అ లాట్ సార్ ఐ రిమెంబర్ మనం లైక్ అంటే లైక్ ఐ కాంట్ అంటే ఐ డోంట్ హ్యావ్ ఎనీ వర్డ్స్ అండి సెప్టెంబర్ 3న ఫిల్మ్ రిలీజ్ అవుతుంది కాబట్టి నేను అంతకన్నా ఇంకేం చెప్పలేను బికాజ్
ఇక్కడ చెప్పి మళ్ళీ అక్కడ చూసి రెండు సార్లు వద్దు ఈ సినిమా బట్ ఇట్ విల్ మేక్ యూ లాఫ్ అండ్ ఆల్సో మేక్ యూ గెట్ ఇన్ టచ్ విత్ యువర్ ట్రూ సెల్ఫ్ అంతవరకు నేను చెప్పగలను అండ్ థ్యాంక్ యూ ఆల్ సో మచ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ బీయింగ్ మేకింగ్ మీ ఎ పార్ట్ ఆఫ్ దిస్ థ్యాంక్స్ అలాట్ అదే సెప్టెంబర్ 3 మాత్రం మనం థియేటర్స్లో కలుద్దాం 101 జిల్లాల అందగాడు